వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. నేను శిరీష. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 25 జిల్లాలో కోవిడ్ కేసులు నిల్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1719 మందికి చికిత్స. రేపు చెన్నైలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. అతిథులుగా సోమిరెడ్డి, చింతమనేని, భానుప్రకాష్, దివ్యవాణి. మల్లీశ్వర్ కి బీబీసీ లైఫ్ టైమ్ అవార్డ్. మీరాభాయి చాను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్. నీరజ్ ఇక పద్మశ్రీ. దేశ 4 అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకున్న నీరజ్. 7వ రోజు కూడా పెరిగిన పెట్రోల్ ధరలు. పెట్రోల్ లీటర్కు 80 పైసలు, డీజిల్ లీటర్ పై 70 పైసలు పెరిగిన వైనం. రాష్ట్రంలోని 30 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. సోమవారం 48 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 40, కోలారులో 3, చిత్రదుర్గ, యాదగిరిలలో 2 చొప్పున, మైసూరులో 1 నమోదయ్యారు. 105 మంది డిశ్చార్జ్ కాగా తుముకూరులో 1 మృతి చెందారు. 29 జిల్లాల్లో మృతులు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1719 మంది చికిత్సలు పొందుతున్నారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం చెన్నైలో జరగనుంది. స్థానిక టీనగర్ పార్థసారథిపురం వెంకటరామన్ వీధిలో ఉన్న పీఆర్సీ సెంటినరీ హాలులో సాయంత్రం 3 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నగర అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్, టీడీపీ అధికార ప్రతినిధి సినీ నటి దివ్యవాణి అతిథులకు హాజరవుతున్నారు. తెలుగు ప్రజలు, టీడీపీ అభిమానులు భారీగా హాజరైన ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆ పార్టీ చెన్నై ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వెయిట్ లిఫ్టింగ్ లో దేశానికి తొలి ఒలింపిక్ పథకం అందించిన తెలుగు మహిళా మాజీ అథ్లెట్ కరణం మల్లేశ్వరికి బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జీవన సాఫల్యం అవార్డు దక్కింది. కాగా టోక్యోలో విశ్వ క్రీడల్లో రజతం సాధించిన లిఫ్టర్ మీరాభాయి చాను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును క్రికెటర్ షఫాలి వర్మ సొంతం చేసుకుంది. ఎన్నో సవాళ్లను ఎదురు నిలిచి సత్తా చాటిన భారత క్రీడాకారుణులను బీబీసీ శతవసంతాల ఏడాది సందర్భంగా గౌరవించడం గొప్ప అనుభూతి అని బీబీసీ డైరెక్టర్ జనరల్ టీమ్ డేవీ అన్నారు. ఒలింపిక్ చాంపియన్ స్టార్ జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకున్నాడు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నీరజ్ ఈ అవార్డును అందుకున్నాడు. అలాగే టోక్యో పారా ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించిన పారా షెట్లర్ ప్రమోద్ భగత్ కూడా పద్మను స్వీకరించాడు. పద్మ అవార్డులను ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. పెట్రోల్ డీజిల్ ధరలు మంగళవారం 7వ రోజు కూడా పెరిగాయి. పెట్రోల్ లీటర్కు 80 పైసలు, డీజిల్ లీటర్పై 70 పైసలు పెరిగాయి. ఇక ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలలో పెట్రోల్ ధరలు లీటర్ ధర 100 రూపాయల మార్కును దాటాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర 100.21 రూపాయలు, డీజిల్ ధర 91.47 రూపాయలకు పెరిగింది. ముంబైలో ఇప్పుడు పెట్రోల్ లీటరు ధర 115.04 రూపాయలకు పెరిగింది. దేశంలోనే ముంబై నగరంలో పెట్రోల్ ధర అత్యధికంగా పెరిగింది. ముంబైలో డీజిల్ లీటరు 99.25 వద్ద విక్రయిస్తున్నారు. చెన్నైలో పెట్రోల్ ధర లీటర్కు 76 పైసలు పెరిగి ఇప్పుడు 105.94 అయింది. డీజిల్ ధర లీటరు 96, కోల్కతాలో పెట్రోల్ ధర 109.68, డీజిల్ ధర 94.62గా ఉంది. ఆలమూరు మండలం సంధిపూడి గ్రామానికి చెందిన రైతు అంబటి గంగాధర్రావుకు చెందిన 3 పాడిగేతలు ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందాయి. ఈరోజు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి రైతు గంగారావును కలిసి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం నుండి వచ్చే భీమా సొమ్ము అతి త్వరలోనే వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు. జగనమ్మ పార్టీ కూడా ఇంక 10,000 రూపాయలు అనుకున్న దానికంటే కూడా కొంచెం ఎక్కువ వచ్చి విధంగా రాసేద్దాం. పరాయణ మీద 3 ఇంతకుముందైతే ఎందుకంటే రావుల పనులని ఎరుగట్టు ఉంది కదా పక్కన ఊర్లో మేకలు పట్టుకుని పెడతారు. ఆలమూరు మండలం పెనికేరు గ్రామానికి చెందిన పలువురు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చీర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పెనికేరు గ్రామానికి చెందిన యనమదల వెంకటరమణ, కొప్పిశెట్టి సత్యనారాయణ, వనం సుబ్రహ్మణ్యం, కుక్కల వెంకటరావు, గెద్దడ శ్రీనివాస్, తనుకు సత్తిపాబు, వనం అన్నవరం, పాక చిన్న నారాయణుడు, తనుకు సూర్యనారాయణ, కుడేళ్ల చంద్రరావు, చిట్టిమేను గోవిందు, గుత్తుల కాశీ తదితరులు గత 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న టీడీపీ పార్టీని వీడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి సాధారణంగా ఆహ్వానించారు. చంద్రరావు తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం మిర్లపాలెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మర్లవరపు నాగరాజు గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గౌరవ సభ నిర్వహించారు. పాదయాత్ర సమయంలో దశల వారీగా మద్య నిషేధం చేస్తామని మహిళలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రశ్నించారు. మాట తప్పి మడం తిప్పిన జగన్ రెడ్డికి పథకాలను అమలు చేసేందుకు మద్యం అమ్మకాలే దిక్కుగా మారాయని ఎద్దేవా చేశారు. ఇక మేనిఫెస్టో హామీలు అటకెక్కించారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా నాడు కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుందన్న జగన్ రెడ్డికి నేడు మద్యం ఆదాయంతోనే సంక్షేమం సాగుతోందని గుర్తించారా అని ప్రశ్నించారు. నాడు మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయన్న సీఎం నేడు మానవ సంబంధాలు మాట అటుంచితే నాటుసారా తాగి పేదల ప్రాణాలు పోతున్నా అవి సహజ మరణాలుగా ప్రచారం చేయడం దారుణమని అన్నారు. అది కూడా అందరికి ఇవ్వట్లేదు. ఇలా యాక్సిడెంట్ అయితే అది కూడా తీసేసాడు. అది కూడా యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇచ్చేవారు, మామూలుగా చనిపోతే 2 లక్షలు ఇచ్చేవారు, పెద్ద వయసులో అయితే 30,000 ఇచ్చేవారు. చంద్రన్న భీమా లేదు, అది వాళ్ళకే. తర్వాత ముఖ్యమంత్రి సహాయం ఇందాక మన వాళ్ళు చెప్పారు, ముఖ్యమంత్రి ఎవరైనా వైద్యం చేయించుకుంటే బిల్లులు ఇస్తే అవి శాంక్షన్ చేసుకొచ్చి ఆ చెక్కులు పట్టుకొచ్చి ఇంటింటికి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు మేము. ముఖ్యమంత్రి సహాయం కింద సహాయం వాళ్ళకే. లేదా పండగ కానీ సంక్రాంతికో లేదా రంజాన్కో లేదా క్రిస్మస్కో పప్పు నెయ్యి వేసుకుని కనీస పండగ కూడా ముద్దైనా తినాలి పేదోడని సంక్రా పండకానికి ఇచ్చేవాడు. పండగ కానీ వాళ్ళకే అన్నా క్యాండిల్ 5 రూపాయలు భోజనం పెట్టారు. అన్నా క్యాండిల్ పెట్టారు పూటకి 5 రూపాయలు, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అన్నా క్యాండిల్లో వాళ్ళకే. పెళ్లి కానుకని ఇచ్చేవారు, పెళ్లి కానుక వాళ్ళకే. ఎస్సీలకి, బీసీలకి, కాపులకి, బ్రాహ్మణులకి అందరికీ లోన్లు ఇచ్చేవారు, విదేశీ నుంచి ఇచ్చేవారు, ఉన్నత నుంచి ఇచ్చేవారు, లేదా కాపు కళ్యాణ మండపాలు ఇచ్చేవారు. కాపు కార్పొరేషన్ పేరు చెప్పి ఒక్క పని లేదు. ఈ మూడేళ్లలో ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, కాపులకు కానీ, బ్రాహ్మణులకు కానీ ఎవరికే ఒక్క రుణం ఇవ్వలేదు. ఇది పరిపాలన. మరి ఏం చేస్తారో ఆలోచించుకుంటే శూన్యం, బండి సున్నా. అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను, స్విచ్లు నొక్కుతున్నాను, అట బటన్ నొక్కుతున్నాను, అకౌంట్లో డబ్బులు పడుతుంది. పోతే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయండి, పక్కన ఎంత లేచిపోతుంది మనకి. ఇలా 10 రూపాయలు అకౌంట్లో వేస్తే ఇలా 100 రూపాయలు లాగేస్తున్నారు. లేదా ఇలా నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? పప్పులు, ఉప్పులు, నెయ్యి, కూరగాయలు, నూనెలు ఇవన్నీ కొనుక్కునే పరిస్థితి ఉందా? ధరలు ఏ విధంగా ధరలు పెరితే తప్పలేదు, చాలా అనుగుణంగా పెరితే. నా చిన్నప్పుడు ఉన్న ధరలు ఇప్పుడున్నాం, కానీ ఇంత దారుణంగా ఏనాడు పెరగలా.
पक निवस वस्तु धरल गत इपड़े गत की बिल चंद्रबाबुना करे बिल अंत मन इंटर करे बिल निवस मद्यम गनवा मद्यम गो रोज की 100 रूपये यावरेज 100 रूपये 100 रूपये संवसरा 50,000 लेसीपोदी అమ్మఒడికి బిడ్డకి 10,000 ఇస్తే నాన్న బుడ్డి 50,000 అట్టుకుపోతుంది. మళ్ళా వచ్చి మూడేళ్ల కాలంలో ఎవరికైనా ఒక్కరికైనా ఈ జిల్లాలో ముద్దు పెట్టడం మన వాళ్ళు ఎవరైనా చూసారా? ముద్దులు లేవు కానీ గుద్దులు కనబడుతున్నాయి. ఏక బాధుడే బాధుడు, ధరలన్నీ బాధేస్తున్నారు. సామాన్యుడు నెత్తి మాడు పగలగొడుతున్నారు. ఇది గమనించాలి. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలి మనం? ఇంకా ఆశీర్వదించాలా? సాయం పట్టాలా? సాయం పట్టాలి. మరి సాయం పడతారా? మీరందరూ చెప్పట్లేరా? తెలియాలని కోరుతున్నాను. సాయం పట్టాలి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే రేపు మన పిల్లల భవిష్యత్తు, భావి భారత పౌరులైనటువంటి మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు అంతా సర్వనాశనం అవుద్ది. ఇవాళ మన కోసం ఏదో అకౌంట్లో డబ్బులు ఎత్తున్నారు, నాకు ఏదో 25,000, 30,000, 40,000 వస్తున్నాయి అనుకుంటే ఆ 40,000-50,000 రూపాయలు ఏ విధంగా మళ్ళా కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేస్తున్నారో, కొల్లగొడుతున్నారు, జేబులు కొట్టే దొంగల్లాగా ఎలా దూచేస్తుందో గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. అభివృద్ధి ఏమి లేదు చెప్పండి. 3 ఏళ్ళు ఏం అభివృద్ధి చేశారు? మేము చెప్తున్నాం తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పరిపాలనలోనే ఏ ఊర్లైనా ఏదైనా అభివృద్ధి జరిగింది అని ఘంటాపథంగా చెప్పగలరు. మీరు చెప్పండి ఏం అభివృద్ధి చేశారు 3 ఏళ్ళలో? ఏం చేశారు? ఏ గ్రామం చూసుకుందాం? కొత్తపేట నియోజకవర్గంలో చాలా మేము చెప్తా ఉన్నాం. ఏ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళా తెలుగుదేశం ఆయమని పనులు జరిగాయని చెప్పగలం. ఆ ఇళ్ల స్థలాలన్నీ మనం ఇచ్చామని చెప్పగలం. ఆ వాటర్ ట్యాంక్ అయితే మనం ఇచ్చామని చెప్పగలం. ఈ పంచాయతీ బిల్లు మనం ఇచ్చామని చెప్పగలం. ఆ స్కూల్ బిల్లు మనం ఇచ్చామని చెప్పగలం. ఈ అంగన్వాడీ బిల్లు మనం ఇచ్చామని చెప్పగలం. ఆ బ్రిడ్జ్ మనం కట్టామని చెప్పగలం. ఈ తారు రోడ్లన్నీ మనం వేసామని చెప్పగలం. అక్కడ సిమెంట్ రోడ్లన్నీ మనం ఇచ్చామని చెప్పగలం. పనులు చేసామని చెప్పగలం. ఎస్సీపేటలోకి వెళ్తే పనులు చేసామని చెప్పగలం. కొత్త కాలనీలో పనులు చేసామని చెప్పగలం. ఏంటి మీరు చేసింది అంటే మాయ చేస్తారు, నటన చేస్తారు, మోసం చేస్తారు. మీకు తెలిసిందల్లా మోసం చేయడం ఒకటే. అదే మీరు వెన్నతో పెట్టిన విద్య. మీకు మోసం చేయడం అనేది ఈ నాయకులకి వెన్నతో పెట్టిన విద్య. గమనించాలి ఏదో వాస్తవమైనది. ఏదో భావోద్వేగంతో, ఏదో ఆవేశంతో ఏం జరిగిందిలే, మనకు పోయింది ఏముందిలే, ఓటేస్తే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే రావాలి కావాలి అన్నారు. వచ్చేహేడు దోళ తీర్చేహేడు. మాకు ఎవరికే చెప్పుకోలేని పరిస్థితులు. ఎవరికే చెప్పు కింద పైన మూసుకుంటున్నాం. అన్న వస్తాడు అంతా మార్చేస్తాడంటే అన్న వచ్చేస్తాడు అంతా మార్చేస్తాడు అనుకున్నాం. ఏదో మీ అదృష్టం బాగుండి ఆ రోడ్లన్నీ అప్పుడు తెలుగుదేశంలో డెవలప్ చేసాం కాబట్టి, వెడల్పు చేసాం కాబట్టి గోతులు లేకుండా మీరు రోడ్ల మీద తిరిగారు. కానీ మొన్నటిదాకా కొత్తపేట రావులపల్లి రోడ్డు కానీ ఈ జిల్లాలో రోడ్లు కానీ వీళ్ళు కాళ్ళు చేతులు మొత్తం నడలు కూడా జారిపోయాయి. రాయవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం ఆలయ ప్రాంగణంలో నిరాడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో లోకాస్ట్ బోర్డు చైర్మన్ పులగం శ్రీనివాసరెడ్డితో పాటు 7 సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రమాణ స్వీకారంలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ట్రస్ట్ బోర్డు స్వామివారికి నిరంతరం స్వయకులుగా పనిచేసి ఆలయ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని ఆయన అన్నారు. ఆలయ అభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి తిరుమల తిరుపతి దేవస్థానంతో పోటీ పడేలా ఆలయాన్ని తీర్చిదిద్దానని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలయ కమిటీ చైర్మన్ పులగం శ్రీనివాసరెడ్డి అన్నారు. Thank you.
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం భోగాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అల్లుమల్లి విజయ్ కుమార్ తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీ దూస్త పరిపాలనతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగిందన్నారు. తరువాత సామాన్య ప్రజల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కోశాధికారి కరెడ్ల వీర్రాజు, గ్రామ కమిటీ అధ్యక్షుడు తోట ప్రసాద్, అల్లుమల్లి లక్ష్మణరావు, గుర్రం సత్యనారాయణ, నిండుకొండ నూకరాజు, చనుపోయిన వీర్రాజు, అనంత గణేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి 1982 సంవత్సరంలో మరి నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి ఆనాటికి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించి అస్తవ్యస్తమైన పరిపాలన చేసి రాష్ట్రాభివృద్ధి లేని రోజుల్లో ఎన్టీ రామారావు గారు తన యొక్క సినీ జీవితాన్ని కూడా విరమించుకొని ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ స్థాపించారు. మరి ఆనాడు పార్టీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఆయన యొక్క నినాదం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడు అంటే తిండికి లోటు ఉండకూడదు అనే భావంతో ఆయన ఆ రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం ప్రకటించి సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బియ్యం అంది రెండు పూట్ల తినేలాగా మొట్టమొదటి భారతదేశ చరిత్రలోనే ఆయన ఒక పథకాన్ని పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా కూడు అయిన తర్వాత గుడ్డ ప్రతి ఒక్కరికి బట్ట ఉండాలా. ఆ రోజుల్లో బట్టలు లేకుండా కూడా చాలామంది సామాన్య ప్రధాన యుగం ఉండేవారు, బాధపడేవారు. అందరికీ కూడా బట్ట అందుబాటులో ఉండాలని కూడా ఆ రోజులు చేశారు. అలాగే ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టించి ఆయన ఇచ్చారు. అలాగ సామాన్య ప్రజానీకానికి బలహీన వర్గాలకి ఇనుగుబడిన
వారికి ఆయన చేతిత్తు రాష్ట్రాభివృద్ధి ఎంతగానో కృషి చేసి చేసిన రోజు ఈ రోజు కాబట్టి ఆయన గురించి ఒకసారి మనం స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీని తలంచుకుంటూ మరి ఈ రాష్ట్రాభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీయే అధికారంలో రావాలి మరి ఈ రోజు మనం చూస్తున్నాం కొన్ని వేరే పార్టీ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న రాష్ట్రం చాలా ఇబ్బందులు గురవుతుంది మరి ఇక ముందైనా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి రాష్ట్రాభివృద్ధి బాగా జరగాలని కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.